హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ స్వీయింగ్ కార్నర్ తెలుగు. ఫస్ట్ మనం హ్యాండ్ని ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచెస్ పెట్టాను, హ్యాండ్ లెంత్ కూడా 5.5 పెట్టాను. డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలా విధంగా హ్యాండ్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన పెట్టే క్లాత్ని 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను 4 ఫోల్డింగ్ మీద. ఇప్పుడు నేను లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 18 ఇంచెస్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఆ విధంగా మనం హ్యాండ్ లాగా దీన్ని కట్ చేసేసుకోవాలి. దీనికి మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మిడిల్లో టక్స్ పెట్టేసుకుంటే మనం కుచ్చు పెట్టుకునేటప్పుడు ఇది ఈజీగా ఉండిద్దండి. ఇది 4 ఫోల్డింగ్ మీద 18 ఇంచెస్ ఉందండి. అంటే హ్యాండ్కి డబల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను హ్యాండ్కి జాయిన్ చేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. మనకి ఖర్చు వార 1.5 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వార వదిలేసేసి ఆ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు తీసేసి ఆ ఖర్చు దగ్గర నుంచి మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకుంటా రావాలి. ఇదే విధంగా మనం ఇందాక మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్కి హ్యాండ్ లోపల లైనింగ్కి టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్కి రెండు ఒకటే దగ్గరకు వచ్చేదాకా చూసుకొని మనకి క్లాత్ కుచ్చులు ఈక్వల్గా రావాలి అంటే మిడిల్ పాయింట్ దగ్గర చూసుకుంటా కుచ్చులు పెట్టేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉండిద్దండి స్టిచ్ చేసేసుకోవడానికి. ఈ విధంగా మొత్తము ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసేసుకుంటా రావాలి. మన క్లాత్ ఏంటంటే మన ఇష్టం అన్నమాట, లెంత్ ఎంత కావాలంటే అంత, లూజ్ అనేది మాత్రం కొంచెం మనకి ఫ్రిల్స్కి క్లాత్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్దండి. కాబట్టి ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అంటే మన ఇప్పుడు హ్యాండ్ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, హ్యాండ్ 7 ఇంచెస్కి మనం డబల్ తీసుకోవాలి. డబల్ తీసుకున్నట్లయితే ఫ్రిల్స్ బాగా వస్తాయి. నేను డబల్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ ఎక్స్ట్రా ఉందని. మీరు ఆ విధంగానే ఫ్రిల్స్కి ఎక్కువ కావాలి అన్నప్పుడు, ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన హ్యాండ్ కంటే డబల్ హ్యాండ్ తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కింద లైనింగ్ మీద కరెక్ట్గా పెట్టేసేసుకుంటూ మిడిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రా మిగిలింది కూడా మనం ఇలాగే జాయిన్ చేసుకుంటూ మిడిల్కి వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా స్లీవ్ మొత్తానికి ఈక్వల్గా పెట్టేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది. ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకోవాలి. అంటే అంబ్రెల్లా హ్యాండ్ లాగే ఉంటుందండి వేసుకున్నప్పుడు మన హ్యాండ్ మన డ్రెస్కి హ్యాండ్ అంబ్రెల్లా లాగే కనిపిస్తాయి. చాలా తక్కువ క్లాత్ తోటి అంటే అంబ్రెల్లా కంటే మనం క్రాస్ లాగ్ కట్ చేసేసుకోవాలి కదా. ఇదేంటంటే స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల అంబ్రెల్లా లాగే బాగా ఫ్రీగా వెడల్పుగా మనకి ఎంత క్లాత్ కావాలో ఎంత లూజ్ కావాలో అంత వస్తుందన్నమాట. ఇదిగోండి కుట్టిన తర్వాత స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇది ఇలా ఉంది హ్యాండ్. ఇప్పుడు మనం దీన్ని అడుగున అంచులు కుట్టేసేసుకుందామండి. లోపల లైనింగ్కి అంచులు కుట్టేస్తున్నాను. ఇప్పుడు గట్టంచు కాబట్టి నేను 1 ఫోల్డింగ్ మీదే కుట్టేస్తున్నాను. ఒకవేళ గట్టంచు కాకపోతే 2 ఫోల్డింగ్స్ మీద కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత కింద వైపు డబల్ ఫోల్డ్ వేసేసుకొని మామూలు స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ నేను దీన్ని పీకో పాదం పెట్టి పీకో చేసేస్తున్నానండి అడుగు వైపున. అదే హ్యాండ్ కింద వైపు ఇలా మొత్తాన్ని పీకా చేసేసుకోవాలి. లేకపోతే ఫోల్డ్ చేసేసి కుట్టుకున్నా బాగుండిద్ది. ఫోల్డ్ చేసి కుట్టుకుంటేనే చాలా వరకు బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు పీకో చేసేసుకుంటున్నాను. ఇక కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను డ్రెస్కి హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. డ్రెస్కి భుజం మీద నుంచి మన షోల్డర్స్ పెడతాం కదా, ఆ షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్కి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా మనం, ఆ టక్స్ దగ్గర రెండు జాయింట్ ఒకటే దగ్గర పెట్టుకొని ఫస్ట్ మనం ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అంటే లోపల లైనింగ్ కంటే కింద ఫ్రిల్స్కి ఎక్కువ క్లాత్ పడుతుంది కదా. ఫ్రిల్స్ ఏమవుతాయి అంటే కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ భుజం మీద నుంచి భుజం టక్స్ ఉంది కదా, భుజం దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సెకండ్ వైపుని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం క్లాత్ని జరుపుకుంటూ ఫ్రిల్స్ అన్నీ నీట్గా సర్దుకుంటూ చేసుకోవాలి. ఫ్రిల్స్ మళ్ళీ దానిపైకి వస్తే బాగుండదండి, మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. మనం ఒకేసారి
నీట్గా కుట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఫ్రిల్స్ అన్నీ నీట్గా ఉన్నాయా లేవా చూసుకొని చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. అదేవిధంగా మన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఫస్ట్ సారి కొంచెం ఎగుడిదిగుడుగా అయినా సెకండ్ టైం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి స్టిచ్ చేశాక ఇలా వచ్చింది. ఇదిగో ఈ విధంగా స్టిచ్ చేసినాక ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్కి హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ సైడ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్ సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. మనం కొంచెం ఖర్చు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసేసుకొని మామూలుగా మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన హ్యాండ్ ఎంత లూజ్ తీసుకున్నామో 5.5 ఇంచెస్ దగ్గర, ఆ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం చంకల వరకు జాయిన్ చేసాం కదా, అక్కడ వరకు ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఇదిగో వేసుకున్న తర్వాత ఇదిగో హ్యాండ్ ఇలా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని